బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతలం కుతలం చేస్తున్నారు. అసలు ఎవరికి అర్థమే అయితే లేదు. ప్రజలంతా అయోమయంలో పడిపోయినారు. రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి నా అగ్రికల్చర్ ఆఫీస్లో 52 ఏళ్ల వయసు, ఈరోజు మేడ్చల్ల ఊరేసుకొని చనిపోయిండు, రుణమాఫీ కాలేదని. ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పంటలు పండించారు, దేశానికి ఆదర్శంగా నిలిచింది మా తెలంగాణ రాష్ట్రం పంటలలో రైతులల్లో. అంత మంచిగా నడిచే రైతులన్నలు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం పుతలం అయిపోతుంది. రుణమాఫీ చేస్తా అంటారు, మోసపూడితే మాటలు చెప్తారు, 32 కోట్లు అంటారు, 31 కోట్లు అంటారు, 42 కోట్లు అంటారు. మళ్ళీ ఆఖరికి ఇచ్చేది 10-12 కోట్లే, అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసారు. మళ్ళా గుడ్ల మీద ఒట్లు తింటారు, దేవుళ్ళ మీద ఒట్లు తింటారు, ఆ ఒట్లకు కూడా సరిగా చెయ్యరు. ఎక్కడ చూసినా ఇప్పుడు చూసినా అత్యాచారాలు, గుండాయిజము, రౌడీజము, ప్రతి జాగలో కూడా ఇదే నడుస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అల్ల కల్లోలంగా ఉన్నారు. మంచిగా ప్రభుత్వం నడవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు, కానీ వాళ్ళు ఏమి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా, మిగతా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుతున్నాను. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా, కార్యక్రమాలు ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 2 లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా.